హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొట్టా సిస్టర్స్ ఈ వీడియోని అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ ఈ రోజు మనం మార్లెన్ కే రెస్టారెంట్ కి వెళ్తున్నాం ఈ రెస్టారెంట్ భీమిలి బీచ్ రోడ్ లో ఎర్రమట్టి దిబ్బలు దగ్గరలో ఉంటుంది నేను చాలా సార్లు భీమిలి వెళ్లేటప్పుడు ఈ రెస్టారెంట్ క్రాస్ చేస్తూ వెళ్తుంటా కానీ టైం కన్సిస్టెంట్ వల్ల అయ్యేది కాదు నాకు వెళ్ళడానికి ఈసారి ఓన్లీ ఈ రెస్టారెంట్ కోసమే నేను వైజాగ్ నుండి భీమిలీ ట్రావెల్ చేసి మరీ వచ్చాను అస్సలు విషయం చెప్పడమే మర్చిపోయాను మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం వచ్చేసాన్ కే నేనైతే వీకెండ్ వచ్చాను ఈ రెస్టారెంట్ కి సండే వచ్చాను బయట నుంచి చాలా బాగుంది కానీ లోపలికి వెళ్ళినప్పటికి మాత్రం రష్ ఇంకా మామూలుగా లేదు అసలు ఇంకా వెయిటింగ్ కూడా ఉంది అసలే నేను వచ్చిన టైం కూడా మరీ అంత లంచ్ టైంలో ఏం రాలేదు నేను వచ్చేటప్పుడు కూడా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయింది అయినా సరే రష్ అసలు ఏమీ తగ్గలే టూ డేస్ స్పెషల్స్ అని చెప్పేసి వీళ్ళు డిస్ప్లే బోర్డు లో పెట్టారు కదా మెనూ కార్డే కాకుండా ఈ వెరైటీస్ కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అక్కడ నుండి నేను చెప్తూనే ఉన్నా కదా రెస్టారెంట్ కోసం కానీ ఇదిగోండి నేను లోపలికి వచ్చినప్పుడు మాత్రం చాలా రష్ ఉంది సో ఈ రెస్టారెంట్ విజిట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అయితే నైట్ టైమ్ లో చాలా బాగుంటుంది అదే కాకుండా డే టైమ్ లో విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వీక్ డేస్ అయితే రష్ కొంచెం తక్కువ ఉంటుంది మన అన్నిటి మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మనం జెన్యున్ గా రెవ్యూ చెప్తాము ఫుడ్ ది ఫుడ్ టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది పర్ఫెక్ట్ గా చెప్పేస్తాం అంతేకాకుండా ప్రైసెస్ అనేవి కూడా ఎలా ఉంటాయి అనేది మీరు మన వీడియోస్ లో క్లియర్ గా చూడొచ్చు సో మాలిన్ కే రెస్టారెంట్ విషయానికి వస్తే ప్రైసెస్ అనేది నార్మల్ గా ఉన్నాయి మరీ ఎక్కువ అయితే లేవు అలానే మరీ తక్కువ కూడా లేవు నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి బయట అన్ని ఎలా ఉంటాయో అలాగే అనిపించింది నాకు ఇక్కడ ఏ ఏ వెరైటీస్ అనేవి దొరుకుతాయో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఇంకా వర్షం పడేటప్పుడు కూడా ఈ రెస్టారెంట్ వ్యూ అనేది అద్దరిపోతుంది ఈ రెస్టారెంట్ లో ఉండే మరో అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా ఇది ఓపెన్ కిచెన్ అది మనం స్టార్టింగ్ వీడియోలో మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది చాలా రెస్టారెంట్స్ కి ఓపెన్ కిచెన్ అనేది ఉండదు కాకపోతే ఇక్కడ ఉండడం కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇంకా లేట్ లేకుండా ఫుడ్ విషయానికి వచ్చేద్దాం ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాం మేము అది అయితే సిక్స్ పీసెస్ ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది అవుట్ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది కాకపోతే లోపల అయితే చికెన్ ఇంకా కొంచెం కుక్ అయితే బాగుండు అనిపించింది సో దీనికి అయితే మనం టెన్ కి ఎయిట్ ఇచ్చేయచ్చు రేటింగ్ నెక్స్ట్ అయితే ఇది చిల్లీ ఫిష్ మీరు ఈ ప్లేస్ కి విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది అయితే చాలా చాలా బాగుంది క్వాంటిటీ కూడా బానే ఇచ్చారు అక్కడ మీరు చూసిందే కాదు ఆల్రెడీ మేము ప్లేట్స్ లో సర్వ్ చేసేసుకుని రిమైనింగ్ మీకు వీడియో తీసా ఆ చిల్లీ ఫిష్ రాగానే నేను ముందు ప్లేట్ లో వేసేసుకుని తర్వాత గుర్తొచ్చింది నాకు వీడియో తీయాలని సో అదన్నమాట సంగతి చిల్లీ ఫిష్ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ నెక్స్ట్ ఐటమ్ మటన్ కీమా బిర్యానీ ఇది ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి అంత సఫిషియంట్ క్వాంటిటీ లాగా నాకు అనిపించలేదు కాకపోతే టేస్ట్ అయితే మాత్రం బాగుంది దీని రేటింగ్ మనం టెన్ అవుట్ ఆఫ్ నైన్ అయితే ఇచ్చేయచ్చు మటన్ కి ఫోర్ హండ్రెడ్ ఓకే బట్ క్వాంటిటీ ఇంకొంచెం ఇస్తే బాగుండేది నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ చికెన్ ఫ్రై బిర్యానీ ఇది క్వాంటిటీ అయితే టూ సఫిషియెంట్ గా ఉంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు అదే కాకుండా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది ఫైవ్ పీసెస్ ఇచ్చారు అది కూడా పెద్ద పెద్ద పీసెస్ ఇచ్చారు ఫైవ్ అండ్ దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది దీనికి మనం టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ కూడా ఇచ్చేయచ్చు ఓవరాల్ గా అయితే మ్యాలిన్ కేర్ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా బాగుంది టెన్ అవుట్ ఆఫ్ నైన్ రేటింగ్ తో అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి స్టార్టింగ్ మీ రెస్టారెంట్ ని చూసింది వదిలేసి ఇదిగోండి ఇలా చూడండి ఎంత బాగుందో కదా మెయిన్లీ వీకెండ్స్ వెళ్లే వాళ్ళు జస్ట్ ఫుడ్ కోసం వెళ్తే ఓకే బట్ రెస్టారెంట్ ఆంబియన్స్ ని అది ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం వీక్ డేస్ వెళ్తే బాగుంటుంది రష్ రష్యంతా పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలాంటి టేబుల్ దగ్గర కూర్చొని అలా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనం లంచ్ ఆర్ డిన్నర్ చేస్తే ఎంత బాగుంటుందో కదా సో ఇది వేరా ఓపెనింగ్ ఇది వేరే డోర్ నుంచి మనం బయటకు వస్తున్నాం ఇటువైపు మనకి పార్కింగ్ అండ్ అది అంతా మనకి బీచ్ వ్యూ అలాగే కాకుండా రెస్టారెంట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది కదా ఫస్ట్ ఫ్లోర్ లో బర్త్డే సెలబ్రేషన్స్ కి హాల్ కూడా ఉంది సో వైజాగ్ లో ఉన్న అందరూ ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేయండి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్